కనీస వేతనాలు అమలు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి శానిటైజేషన్ వర్కర్స్ చేస్తున్న ఆందోళన 20వ రోజుకు చేరుకుంది. జీజీహెచ్ మాతా శిశు విభాగం నుండి జిల్లా పరిషత్ సెంటర్ ఆర్డీఓ కార్యాలయం మీదుగా కలెక్టరేట్ కు చేరుకొని ధర్నా నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా జీజీహెచ్ లో పారిశుద్ధ్య సేవలు నిర్వహిస్తున్నామని 600 రూపాయల జీతం నుండి ప్రస్తుతం 8000 రూపాయలు అందుకుంటున్నామన్నారు. కోవిడ్ ఆసుపత్రిగా మార్చాక పని భారం పెరిగిపోవడంతో కార్మికులు చాలా మంది కోవిడ్ బారిన పడి ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఏదైనా జరిగితే కార్మికులకు ఇన్సూరెన్స్ కూడా లేకపోవడం ప్రభుత్వం గుర్తించాలన్నారు. అధికారులు నాయకులు స్పందించి న్యాయం చేయాలని లేని పక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. గత 20 సంవత్సరాల నుండి శానిటైజర్ వర్క్స్ పనిచేస్తున్నాం, కానీ నాటి నుండి నేటి వరకు కూడా మాకు కనీస వేతనం అమలు కావట్లేదు. ఎన్నిసార్లు ఎంతమంది అధికారులకు ఇచ్చినా కానీ మా యొక్క బాధ స్పందించట్లేదు. ఇప్పటికైనా మీ అధికారులు కళ్ళు తెరిచి సీఎం జగన్ గారు చెప్పినట్టు 16,000 రూపాయలు జీతం ఇప్పించాలి. అలా ఇది ఆగస్టు 3 నుండి నిరసన కార్యక్రమం తయారు చేసాం. ఇప్పుడు జూలై వచ్చేసింది, అంటే నెల రోజుల పాటు చేసినా కానీ ఏ అధికారులు స్పందించట్లేదు. ఇలాగా జరిగితే కనుక ఒక వారంలో చూస్తాం. ఈ వారం అయిన తర్వాత ఈ యొక్క సమ్మెను చాలా మొత్తం పనులను ఆఫ్ చేసి నిరసనగా తయారు చేసి మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని సమ్మెకు తీసుకెళ్ళాల్సి వస్తుంది. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, ప్రజాప్రతినిధులు, సూపర్ గారు స్పందించి వెంటనే మా సమస్య పరిష్కారం కోరుతున్నారు.